వనపర్తి మున్సిపాలిటీ బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వనపర్తిలో గత కొంతకాలంగా గందరగోళం సృష్టించిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఈ రోజు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. మొత్తం వనపర్తి మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్ గాను స్థానిక ఎమ్మెల్యే మేఘరెడ్డితో కలిపి వివిధ పార్టీలకు సంబంధించిన 23 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరై చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది కౌన్సిలర్లలో 2 చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు, ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 కౌన్సిలర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చైర్మన్గా స్థానిక చైర్మన్గా ఎన్నుకోబడినాను. ఎందుకనగా అంటే గత 4 సంవత్సరాల నుండి మా నిజంగా మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగానే మేము ఎవరికి చెప్పుకోలేకపోయాం. మా బాధ మేము కుంగిపోయినాం, లోపల కుంగిపోయి ఇంకా ఆ అంతరాత్మ ఎవరికి ఎవరితోనో పంచుకోలేదు, తోటి కౌసలతోనో పంచుకోలేదు. సమయం లేకుండానే మాకు ఇక్కడ మమ్మల్ని కలపకుండా ఇక్కడ కలిపిగా చేయకుండా ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి మున్సిపాలిటీలో కొన్ని కారణాల వల్ల, ప్రత్యేక కారణాల వల్ల అక్కడున్న చైర్మన్, వైస్ చైర్మన్ పోయిన వారంలో అవిశ్వాసం పెడితే వాళ్ళు అందరికీ ముందరి రాజీనామా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా గౌరవ కౌన్సిలర్లు దాదాపు 20